चेयरमैन सुधाकर जी के धन्यवाद करता हूँ। धन्यवाद। महिला कांग्रेस लजिम गार के डिस्ट्रिक्ट प्रेसिडेंट लजिम गार के धन्यवाद करता हूँ। కార్యక్రమం తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు కూడా సామిల్ గారి అధ్యక్షతలో ఈరోజు కంటిన్యూషన్గా జరుగుతుంది. దాంట్లో భాగంగా విశాఖ నగర కాంగ్రెస్కు ఇచ్చేసిన ఆయనకి ఆయన టీంకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మా విశాఖ నగర కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరు పాల్గొన్న కాంగ్రెస్ పెద్దలకు, కాంగ్రెస్ అనుబంధ సంస్థలకు, అలాగే యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన లక్కరాజు రామారావు గారికి, అలాగే పీసీసీ అధికార ప్రతినిధి వద్ద శ్రీనివాస గారికి, అభిదా గారికి, ఎస్సీసీఎల్ సుధా గారికి, ఎస్సీసీఎల్ పెద్దాడ నాగపాణి గారికి, యూత్ కాంగ్రెస్ సతీష్ గారికి, మహిళా కాంగ్రెస్ లక్ష్మి గారికి, ఇక్కడికి వచ్చిన గాజువాక్ నుంచి ఇప్పుడు చాలా దూరం నుంచి మాకన్నా ముందు ఆలోచించిన గాజువాక్ నుంచి భీమి నుంచి కూడా వచ్చిన కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యాత్ర కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇంతవరకు కూడా ఫాలో అయ్యి ఆయన మనం విజయనగరం వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్కరిని పాల్గొవాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం విశాఖ నాథ్లో ఈరోజు ఈ కార్యక్రమం రాజీవ్ గాంధీకి సంతాన సమితి చెప్పడం జరిగింది. తర్వాత రాజీవ్ శృతి భవన్కు కూడా వెళ్ళి అక్కడ కార్యక్రమం రాజీవ్ శృతి భవనం పరిశీలించి తర్వాత అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూకి కూడా ఒక పూలమాలతో పూలమాలతో వేయాలని, అలాగే ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఆ చైర్మన్గా ఆయనకి ఆయన టీంకి మరియు మా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనార్టీసీల్, ఎస్సీసీల్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై రుద్రరాజు గారు.